పట్టణ ప్రజల జీవితాలు బాగు చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన మోడీ జగన్ ప్రభుత్వాలు ప్రజలని పూర్తిగా మోసగించిని పట్టణ ప్రజలు ఈ విధానాలతో ఒక వరంలాగా భావిస్తే ఇది కార్పొరేట్లకి ప్రభుత్వ విధానాలు వరంగా మారినాయి, ప్రభుత్వాలకి వరంగా మారినాయి, పట్టణ ప్రజలకి శాపాలుగా మారినాయి. ప్రజల మీద ఇంటి పన్నులు పెంచడం, చెత్త మీద పన్నులు వేయటం, ప్రతి సదుపాయానికి రేటు కట్టి డబ్బు వసూలు చేయటం, విద్యుత్ ఛార్జీలు పెంచడం, ఇది ఒక భారాలు శాపంగా మారినాయి. మరోవైపు పట్టణాలలో సదుపాయాలన్నింటినీ వ్యాపార సరుకుల్లాగా మార్చి మున్సిపాలిటీలని వ్యాపార సంస్థల్లాగా మార్చేశారు. ఈ వ్యాపారీకరణ విధానాలు పోవాలి. 30 ఏళ్లలో సరళీకరణ విధానాలు, పట్టణ సంస్కరణ పేరుతో తెచ్చినటువంటి విధానాలు పూర్తిగా పట్టణాన్ని దెబ్బతీసినాయి. ప్రభుత్వాలే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాయి, విలువైన స్థలాలని కబ్జా చేస్తున్నారు, కార్పొరేట్లు కట్టబెడుతున్నారు. పేదవాళ్ళకి మాత్రం ఇళ్ళం పేరుతో చెప్పి ఆశ పెట్టి నగరానికి దూరంగా పేదలను తరిమేస్తున్నారు, ఆధునిక మురికివాడల్ని జగనన్న కాలనీల పేరుతో జరుపుతున్నారు. కాగితాలు ఇవ్వరు, కాగితాలు ఇస్తే స్థలం చూపరు, స్థలం ఇస్తే ఇల్లు కట్టరు, ఇల్లు కడితే పేదవాళ్ళకి చేతికి ఇవ్వరు. ఇది వాళ్ళ గృహ నిర్మాణ పథకాల పరిస్థితి. అందుకే వీటన్నిటికీ మూలమైన మోడీ ఈ పట్టణ సంస్కరణల విధానాలు పోవాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వానికి లొంగిపోయి ఈ పన్నుల భారాలు పెంచి పట్టణాలను నాశనం చేస్తున్నారు. అందుకే సిపిఎం ప్రజారక్షణ పేరు పేరుతో 15వ తారీఖున విజయవాడలో భారీ సభ ర్యాలీ నిర్వహిస్తున్నాం. దానికి ముందు 3 చోట్ల నుంచి బస్సు యాత్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రజారక్షణ పేరు సభని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.